నమస్కారం, సీకే న్యూస్కు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. గుడిపాల మండలంలో పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్. చిత్తూరు నగరంలో ముమ్మరంగా టీడీపీ ఎన్నికల ప్రచారం, స్టార్ క్యాంపెయినర్గా సీకే బాబు. చిత్తూరు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా సిఆర్ రాజన్ బాధ్యతల స్వీకరణ. జిల్లా అన్ని స్థానాల్లో టీడీపీ విజయ దుందుంబి మోగిస్తుంది, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. వార్తల్లోని వివరాలు. చిత్తూరు జిల్లా గుడిపాల మండల పరిధిలోని పోలింగ్ కేంద్రాలలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా జాయింట్ కలెక్టర్, 172 చిత్తూరు నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి పి శ్రీనివాసులు పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికలు 2024లో భాగంగా మే 13 నిర్వహించే పోలింగ్ కేంద్రాలను గురువారం ఉదయం 172 చిత్తూరు నియోజకవర్గం పరిధిలోని గుడిపాల మండలంలో పలు పోలింగ్ కేంద్రాలు మరియు అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద ఎస్ఎస్ టీమ్ ఏర్పాటు చేసిన చెక్పోస్టును పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని గుడిపాల మండల తహసీల్దార్ మరియు ఏఆర్ఓ జయలక్ష్మి, ఎంపీడీఓ రాజశేఖర్ రెడ్డిలతో కలిసి రిటర్నింగ్ అధికారి పి శ్రీనివాసులు పరిశీలించారు. గుడిపాల మండల పరిధిలో ఉన్న 45 పోలింగ్ కేంద్రాలలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయో లేవో అని మళ్ళీ ఒకసారి పరిశీలించి, ఇంకా పోలింగ్ కేంద్రాలలో ఏవైనా చిన్న చిన్న మరమ్మతులు ఉంటే వెంటనే పూర్తి చేయించాలని తహసీల్దార్ను ఆదేశించారు. అంతకుముందు గుడిపాల మండలంలోని ఎన్ఆర్పేట హైస్కూల్ నందు ఏర్పాటు చేసిన 205, 206 గొల్లమడుగు ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన 221 పోలింగ్ కేంద్రాన్ని పానాటూరు గ్రామం నందు, హైస్కూల్ నందు ఏర్పాటు చేసిన 224, 225, 226 పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో లైటింగ్స్, ఫర్నిచర్స్, త్రాగునీరు, ఇంటర్నెట్, ర్యాంప్, వీల్ చైర్స్ వంటి సౌకర్యాలు కల్పించాలని తహసీల్దార్ను ఆదేశించారు. పానాటూరు వద్ద ఎస్ఎస్ టీమ్ ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్పోస్టును పరిశీలించారు. చెక్పోస్ట్ వద్ద 24 గంటలు విధులు నిర్వహించాలని, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. వాహనాలు తనిఖీ చేసే సమయంలో తప్పనిసరిగా వీడియో కవరేజ్ చేయాలని, డబ్బు, మద్యం, ఇతర ఆర్టికల్స్ సీజ్ చేసిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో అందజేసి వాహనదారులకు రసీదు ఇవ్వాలని సంబంధిత నోడల్ ఆఫీసర్ను ఆదేశించారు. చిత్తూరు నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి గురజాల జగన్ మాజీ ఎమ్మెల్యే సీకే బాబుతో కలిసి ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. చిత్తూరు నగరంలోని 31 డివిజన్లో ఇవాళ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్కు చేరుకున్న గురజాల జగన్కు, సీకే బాబుకు మహిళలు మంగళహారతులు పలికి పుష్పాలు వెజతల్లి అపూర్వ స్వాగతం పలికారు. టీడీపీ నాయకులు కార్యకర్తలతో ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ 6 గ్యారంటీ పథకాల మేనిఫెస్టోను ప్రజలకు గురజాల జగన్ వివరించారు. రానున్న టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వంలో ప్రజలకు అందించనున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు ఓటర్లు రాబో ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి గురజాల జగన్ను అఖండ విజయంతో గెలిపిస్తామని ప్రజలు భరోసా ఇచ్చారు. అనంతరం డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితులను చూసి గురజాల చలించిపోయారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన ఏడాది కాలంలోనే ప్రజల సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని హామీచ్చారు. మీకు నేనున్నానంటూ, అండగా నిలుస్తానంటూ ధీమా కల్పించారు. గురజాల జగన్ ఇచ్చిన హామీలకు ఓటర్ల కళ్ళలో సంతోషం వెల్లివిరిసింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసే సంక్షేమ పథకాలు లబ్ధిని తెలిపారు. ఈ సందర్భంగా గురజాల జగన్ ప్రసంగిస్తూ, పేదల సంక్షేమం కోరే పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక్కటే అన్నది గుర్తు చేసుకోవాలన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధిని ఏ ప్రభుత్వంలోనూ జరగలేదని, పేదల కష్టాలు తెలియని వైసీపీ ప్రభుత్వంకు ప్రజలే బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అదే 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 అదే
చూడాలన్నా. ప్రజల స్పందనని మీరే వీడియో రూపంలో చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ నేను పుట్టి పెరిగిన ప్లస్ రైతులు కూడా ఒకరి మీద ఒకరు పోటీ పడి ఈరోజు సంతోషంగా కూడా ఉంది. మా జిల్లా అధ్యక్షుల వారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అక్కడ కూడా ఇవాళ పొద్దున అద్భుతమైన కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మేయర్ గారు, సతీష్, కోలా కిరణ్, బాబీ, సుధాకర్ అన్న, అలాగే ఇంకా అనేక మంది నీరజ్ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఎందుకంటే చాలా ఆనందంగా ఉంది, ఇంత బాగా చేస్తారంటే వారందరికీ ప్రత్యేకత అండి. ఆ సమస్యలను తెలుసుకునే నెరవేర్చే బాధ్యత మా నాయకులందరూ తీసుకుంటే వారికి అండదు. పొలిటికల్ స్టార్ క్యాంపెయినర్ సీకే బాబు ఇవాళ గొడుగుమూరు ప్రాంతంలో పర్యటించారు. పలువురు అభిమానులు అనుచరగణంతో చర్చలు జరిపారు. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలుపుకు అందరూ కష్టించి పనిచేయాలని హితవు పలికారు. అన్ని విధాలుగా తాను అండగా ఉంటానన్నారు. వైకాపా బెదిరింపు చర్యలకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఓటర్లు ప్రశాంతంగా ఓటు వేసే వాతావరణాన్ని కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు సీకే బాబుతో ముచ్చటించారు. చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్ గెలుపుకు సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గణేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షులుగా నూతనంగా నియమింపబడ్డ సిఆర్ రాజన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. స్థానిక కొంగారెడ్డిపల్లిలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. తొలుత ఉదయం ఆయన స్థానిక దొడ్డిపల్లిలోని సప్తకన్నికలమ్మ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి జిల్లా టీడీపీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన పలువురు ముఖ్య నాయకులు ఆయనకు పుష్పగుచ్చాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని టీడీపీ నాయకులు కార్యకర్తలను సమన్వయం చేసుకుని పార్టీ పటిష్టత కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. అదేవిధంగా తమ పార్టీ శ్రేణులతో పాటు పార్టీ మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ నాయకుల సహకారంతో జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలను ఒక ఎంపీ స్థానం విజయం సాధించేలా చూస్తానని హామీ ఇచ్చారు. అనంతరం పలువురు టీడీపీ నాయకులు సిఆర్ రాజన్ను దుస్సాలవతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ మాజీ కార్పొరేటర్ విజయ, వసంత్ కుమార్, పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఓకే రెడీ నా స్మైల్ ఓకేనా ఫ్యామిలీ ఉన్నా పైన చంద్రబాబు నాయుడు కనిపించాడు. నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, నారా లోకేష్ గారి ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ అభిమానులు అండదలేరు. స్థానికంగా ఉన్న గురజాల జగన్మోహన్ గారు, అన్న చంద్రబాబు గారు, అలాగే చంద్రగిరి ఇన్ఛార్జ్ నాని గారు, మురళీమోహన్ గారు, గంగాధర్ నెల్లూరు థామస్ గారు, నగిరి ఇన్ఛార్జ్ గాలి భానుప్రకాష్ గారు, వీళ్ళందరి ఆశీర్వాదంతో కలంనేరు మాజీ మంత్రి వర్యులు అమర్నాథ్ రెడ్డి గారు, వీళ్ళందరి ఆశీస్సులతో ఈరోజు నేను తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ బాధ్యతలు స్వీకరించడంతోనే కొద్దిగా పెద్ద బరువు. ఈ 7 నియోజకవర్గాలు కూడా ఖచ్చితంగా తిరిగి అన్ని నియోజకవర్గాలు గెలిచేట్టుగా ప్లాన్ చేస్తామని నేను ఆశిస్తున్నా. సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో తెలుగుదేశం పార్టీ అన్ని స్థానాల్లో విజయ దుమ్దుమ్మి మ్రోగిస్తుందని టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు. గురువారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో టీడీపీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అలాగే వైకాపాపై నిప్పులు చెరిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నట్లు తెలిపారు. అయినా రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు 100,000 ఓట్లకు పైగా మెజారిటీతో కుప్పంలో విజయ దుమ్దుమ్మి మ్రోగిస్తారని జోస్యం పలికారు. అలాగే ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇక కుప్పానికి సాగు త్రాగునీళ్ళు ఇచ్చామని గొప్పలు చెప్తున్నా వైకాపా నేతలు నీళ్లు ఎక్కడ పారుతున్నాయో చూపించాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందులకు నీళ్లిచ్చిన ఘనత తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుదేనని పేర్కొన్నారు. కుప్పంలో గెలుస్తామని గొప్పలు పలుకుతున్న వైకాపా శ్రేణులకు దమ్ము ధైర్యం ఉంటే తమ నాయకుడు చంద్రబాబు నాయుడిని ఓడించాలని సవాలు విసిరారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు వసంత్ కుమార్ పాల్గొన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం కార్గో ఎయిర్పోర్ట్ అది, అంటే ఇక్కడ పండించిన ఉత్పత్తులు కానీ ఇతరే కానీ దేశ విదేశాలకు పంపేటటువంటి కార్గో ఎయిర్పోర్ట్. 600 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి 100 కోట్లు ఫండింగ్ కూడా సంపాదించారు. ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఒక్క విండి కూడా పెట్టలేదు. వీళ్ళు మళ్ళీ అభివృద్ధి గురించి మాట్లాడతారు. ఖచ్చితంగా చంద్రబాబు రాంగానే ఫస్ట్ స్టార్ట్ చేసేది ఎయిర్పోర్ట్ నుండి స్టార్ట్ చేస్తానని చెప్పారు. అలాగే కుప్పానికి 20 పాయింట్లతో ఒక మేనిఫెస్టో ఉంది. కుప్పం మేనిఫెస్టోని కూడా చంద్రబాబు నాయుడు గారు మన బహిరంగ సభలో అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి ఆ 20 పాయింట్లు ప్రతి ఒక్క వర్గాలకి వాళ్ళ అభ్యున్నతికి పాటు పడేలాగున్నాయి. 100% చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సంవత్సరాలు చేసిన అభివృద్ధితో పాటు నెక్స్ట్ 5 సంవత్సరాల్లో ఇంకా కుప్పని ఏ విధంగా చేయబోతున్నారు అనేది ఆ 20 పాయింట్ల ద్వారా గమనించడం జరిగింది. ప్రజలు 100% ఆయనతో నడవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన గుండెల్లో పెట్టుకున్నారు. ఖచ్చితంగా 100,000 ఓట్ల మెజార్టీతో అక్కడ కుప్పను గెలిపిస్తారు. రాష్ట్రమంతా పర్యటిస్తూ అసత్య ప్రచారం చేస్తున్న జగన్ 5 ఏళ్ల పాలనలో పూతలపట్టు నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారో తెలపాలని పూతలపట్టు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే
అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ సవాలు విసిరారు. గురువారం ఉదయం చిత్తూరు ప్రెస్ క్లబ్లో భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ నాయకులతో కలిసి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి మురళీమోహన్ నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ ప్రభుత్వం దుర్మార్గపు పాలనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పూతలపట్టు నియోజకవర్గంలో గ్రామ గ్రామాన అభివృద్ధి, సంక్షేమం, మౌలిక సదుపాయాలు అందించిన ఘనత తెలుగుదేశం పార్టీకి మాత్రమే దక్కుతుందన్నారు. 100 కోట్ల రూపాయలు పూతలపట్టు అభివృద్ధి కోసం, ప్రజానీకం కోసం ఖర్చు పెట్టడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. పూతలపట్టు వేదికగా బుధవారం జరిగిన వైఎస్ఆర్ సిద్ధం సభలో అభ్యర్థి సునీల్ పూతలపట్టు నియోజకవర్గానికి చేయాల్సిన అభివృద్ధి పనులను జగన్కు విన్నవించేందుకు ప్రయత్నించినా సీఎం జగన్ పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఎస్సీ నియోజకవర్గంలో బొమ్మలను మార్చినట్లు అభ్యర్థులను మార్చుతూ దళితులు అంటే ఏ రకమైన భావన ఉందో చెప్పడానికి పూతలపట్టు వేదికగా జరిగిన సిద్ధం సభ ఒక ఉదాహరణ అన్నారు. వైసీపీకి ప్రజల పట్ల కానీ, అభివృద్ధి పట్ల కానీ, సంక్షేమం పట్ల కానీ ఏమైనా బాధ్యత ఉందా అంటూ ఆయన ప్రశ్నించారు. 7 నియోజకవర్గాల నుండి ప్రజలను సిద్ధం సభకు తీసుకొచ్చి యథావిధిగా తప్పుడు మాటలు, మాయ మాటలతో పబ్బం గడిపి పంపించడం జరిగిందన్నారు. రాజకీయ స్వార్థం కోసం ఎటువంటి నీచమైన పనికైనా దిగజారే పార్టీ వైసీపీ ఒకటే అన్నది ప్రజలంతా తెలుసుకోవాలన్నారు. పెన్షనర్లను, వాలంటీర్లను మభ్యపెట్టి ఓట్లు దండుకోవడం కోసం రాజ్యాంగబద్ధంగా నడిచే ఎలక్షన్ కమిషన్ను సైతం వైసీపీ నాయకులు అవమానిస్తూ కోర్టు తీర్పులను హేళన చేస్తారా అంటూ ఆయన నిలదీశారు. ఇక్కడ కొంతమంది తయారయ్యారు. ఆ పాలేగాళ్ళు ప్రజల్ని ఏ విధంగా వంచవచ్చు, ఏ విధంగా కళ్ళ కడబడేసుకోవచ్చు అన్నటువంటి బాగా అనుభవం కలిగినటువంటి వాళ్ళు. తెలుగుదేశం రావడంతోనే పటేల్ పట్టవారి వ్యవస్థ, పాలేగాళ్ళ వ్యవస్థ రద్దు చేస్తారు. ప్రజలు గొప్ప వాళ్ళు. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు, ప్రజలే ప్రభువులు. అందుకోసం మనం ప్రజాస్వామ్యం తెచ్చుకున్నది. మళ్ళీ వాళ్లకు ఊడిగుం చేయించుకోవడం కోసం, మన చేతితో మనకన్నే పొడవడం కోసం నానా రకాలైనటువంటి కుట్రలు, కుయుక్తులు చేస్తారు. వాటిని నమ్మొద్దని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ప్రజలుగా, ప్రజల కష్ట సుఖాల్లో భాగమై వాళ్ళ అభివృద్ధిని కాంక్షించడం కోసం ఎన్నికలకు వస్తుంది. తెలుగు పూతలపట్టు నియోజకవర్గంలో సైకిల్ గుర్తును ఆశీర్వదించి 3 పార్టీల నాయకత్వం కూడా ఈరోజు సమిష్టిగా గ్రామాల్లోకి వస్తుంది. కాబట్టి అందరూ సమిష్టిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని ఆశీర్వదించమని, పూతలపట్టు నియోజకవర్గంలో సైకిల్ని గెలిపించమని మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. సమస్యకు పరిష్కారం ఏ విధంగా తీర్చుకోవాలో అనేటువంటి అనేక విషయాల్ని మనకి ప్రస్తావిస్తుంది భగవద్గీత. ఇప్పుడు అటువంటి విషయాల్లోనే ఈరోజు మీకు భక్తి యోగంలో ఒక విషయాన్ని అందించబోతున్నాం. భక్తి యోగం అంటే ఏ అధ్యాయం అండి? 12వ అధ్యాయం. 12వ అధ్యాయం, దాన్ని భక్తి యోగము అంటారు. ఇప్పుడు మనందరం మామూలుగా ఏమనుకుంటాం, మనల్ని మనం ఏమనుకుంటాం చెప్పండి? భక్తులు అనుకుంటామా లేదా? అవునా? మీరు అడగచ్చు, మేము భక్తులు కాకపోతే ఇక్కడికి ఎందుకు వచ్చి ఉంటాం? బాలబాలికలు చట్టాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ ప్రాధికార సంస్థ కార్యదర్శి జడ్జి ఐ కరుణ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం స్థానిక కేశవరెడ్డి స్కూల్ విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ గురించి వివరించారు. ముఖ్యంగా బాలికలు ఈ అంశంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. తల్లి మినహా మిగతా వ్యక్తులు శరీరంలోని ప్రైవేట్ పార్ట్స్ను టచ్ చేసినప్పుడు ఆ విషయాన్ని తల్లిదండ్రులకు విధిగా తెలపాలన్నారు. అలాగే నేరాలు, శిక్షలు, చట్టాలపై విద్యార్థి దశ నుంచి అవగాహన కలిగి ఉండాలన్నారు. ముఖ్యంగా చట్టాలపై సంపూర్ణ అవగాహన కలిగిన వారు నేర ప్రవృత్తికి దూరంగా ఉంటారని పేర్కొన్నారు. అదేవిధంగా విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఓ లక్ష్యం పెట్టుకొని చదవాలన్నారు. చదువు మాత్రమే జీవితాన్ని మంచి మార్గంలోకి తీసుకెళ్తుందని వ్యాఖ్యానించారు. అనంతరం చట్టాలపై, న్యాయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మోహన్, కేశవరెడ్డి స్కూల్ ప్రిన్సిపల్, అధ్యాపకులు పాల్గొన్నారు. టచ్ బ్యాడ్ టచ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను పిల్లలు. ఏ సర్కమ్స్టాన్స్లో దాన్ని గుడ్ టచ్ అంటారు, ఏ సర్కమ్స్టాన్స్లో, ఏ పరిస్థితుల్లో దాన్ని బ్యాడ్ టచ్ అనాలి అంటే అన్నదాన్ని జడ్జిమెంటల్గా వాళ్ళకి బోధించడం. ఈ కార్యక్రమంలో పిల్లలు, ఇక్కడ కేశవరెడ్డి స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలందరూ కూడా అసలు పెద్దవాళ్ళకే తెలియని అనేకమైనటువంటి అంశాలను వాళ్ళు చెప్పడం,
ముఖ్యంగా నేను ప్రశ్న వేశాను పిల్లలు, లైసెన్స్ అంటే ఏంటంటే పర్మిషన్ అని అంటాం, అది వండర్ఫుల్ ఆన్సర్. కాబట్టి ఇలాగ పిల్లల్లో ఈ చైతన్యాన్ని మనం ఆ స్ఫూర్తిని, చైతన్యాన్ని, ధైర్యాన్ని, కాన్ఫిడెన్స్ని ముందుకు తీసుకెళ్లే ఒక భావం అన్నిటికీ కూడా మనం నింపినప్పుడే మన సమాజం ఒక చైతన్యవంతమైనటువంటి సమాజంగా మారడమే కాకుండా పిల్లలు ఎప్పుడైతే ధైర్యంతో ముందుకెళ్లారో నేను అనుకోవడం ఏంటంటే మనం మంచి సమాజాన్ని నిర్మించడానికి, ఒక భవిష్యత్తు భారతదేశం, ఒక మంచి సువర్ణమైనటువంటి భారతదేశం అంటే. అపూర్వ సిల్క్స్ రెండవ బ్రాంచ్ రాఘవా థియేటర్ పక్కన నూతనంగా ప్రారంభించబడింది అపూర్వ సిల్క్స్ వారి రంజాన్ ఫెస్టివ్ ఆఫర్స్. రంజాన్ పండగ వేళ పంచిపెట్టే జకాత్ వస్త్రాలు అతి తక్కువ ధరలకే, ప్రత్యేకంగా 10-50% వరకు డిస్కౌంట్, ప్రతి 1,000 రూపాయలకు పైగా కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి, ఇంకా 1+1 ఆఫర్లు. రంజాన్ ఫెస్టివల్ ఆఫర్స్. 2 సమంతా శారీస్ 400 రూపాయలకే, 2 కియారా అడ్వానీ శారీస్ 500 రూపాయలకే, 2 రష్మిక 4-వే లెగ్గిన్స్ 510 రూపాయలకే, 2 శ్రీలీలా కాటన్ టాప్స్ 590 రూపాయలకే, 2 మహేష్ బాబు క్యాజువల్ షర్ట్స్ 580 రూపాయల నుంచి 700 రూపాయల వరకు, 2 అల్లు అర్జున్ జీన్స్ ప్యాంట్స్ 900 రూపాయల నుంచి 980 రూపాయల వరకు, ఫ్యాన్సీ శారీస్, బ్రైడల్ గాగ్రాస్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, ఇంకా మరెన్నో 2 లక్షలకు పైగా న్యూ కలెక్షన్స్. హమారా ఈద్ హమారా షాపింగ్. అపూర్వ సిల్క్స్ రాఘవ థియేటర్ పక్కన చిత్తూరు, చర్చ్ స్ట్రీట్, చిత్తూరు. నగరంలో నీటి సరఫరా పారిశుద్ధ్య పనులను నగర కమిషనర్ డాక్టర్ జే అరుణ గురువారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నగరంలోని కట్టమంచి పరిధిలో పలు వీధుల్లో కమిషనర్ పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. పలు వీధుల్లో డ్రైనేజీ కాల్వలను పరిశీలించిన కమిషనర్ కాల్వల్లో పూడిక మట్టిని తొలగించాలని ప్రజారోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. పెరుమాళ్ల గుడి వీధిలోని మురుగునీటి కాల్వల్లో మురుగు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే ఇంజనీరింగ్ అధికారుల సమన్వయంతో కాల్వ లెవలింగ్ పనులు చేపట్టాలన్నారు. పారిశుద్ధ్య పనుల్లో ఎక్కడా నిర్లక్ష్యం వద్దని అధికారులను, వార్డు కార్యదర్శులను ఆదేశించారు. వార్డుల్లో నీటి సరఫరాపై ప్రతిరోజు పర్యవేక్షించాలని ఆదేశించారు. 4వ వార్డు పరిధిలో నీటి సరఫరా పర్యవేక్షించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డు అమ్యూనిటీ కార్యదర్శి జ్యోతికి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. వార్డు స్థాయిలో అప్పగించిన పనులను వార్డు కార్యదర్శులు పక్కాగా నిర్వహించాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. అనంతరం నగరంలోని ప్రధాన కూడళ్లు, ప్రధాన రహదారుల పరిధిలో పారిశుద్ధ్య పనులను కమిషనర్ పరిశీలించారు. కమిషనర్ వెంట ఇన్ఛార్జ్ MHO చిన్నయ్య, శానిటరీ ఇన్స్పెక్టర్ నరసింహ, వార్డు కార్యదర్శులు ఉన్నారు. ఆనంద టెక్స్టైల్స్ అండ్ రెడీమేడ్స్ వారి న్యూ ఇయర్ మరియు సంక్రాంతి ఫెస్టివ్ కలెక్షన్స్, ముచ్చటైన పండుగలకు ముచ్చట గొలిపే కలెక్షన్స్, అందమైన కంచి పట్టు చీరలు, లెహెంగాస్, పార్టీవేర్ డ్రెస్సెస్, ట్రెండీ కిడ్స్ వేర్, మెన్స్ వెడ్డింగ్ ఎథ్నిక్ వేర్ కలెక్షన్స్ తో ప్రతి వేడుకను శుభప్రదంగా, ఘనంగా జరుపుకుందాం. అతి తక్కువ ధరలతో సంక్రాంతికై సరికొత్త వెరైటీలు, మీ మనసుకు నచ్చే ధరలలో మా ధరలు, మా క్వాలిటీ చూసి ఆశ్చర్యపోతారు. ఇక్కడ దొరికే వస్త్రాలన్నీ హోల్సేల్ ధరల్లోనే, అతి తక్కువ ధరలతో అతి ఎక్కువ ఫ్యాషన్స్. ఆనంద టెక్స్టైల్స్ అండ్ రెడీమేడ్స్, గాంధీ రోడ్, తిరుపతి, హై రోడ్, చిత్తూరు మరియు చర్చ్ స్ట్రీట్, చిత్తూరు. ప్రతిపక్ష అధినేత చంద్రబాబు క్రైస్తవులను కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు రాయలసీమ చర్చ్ ఫాస్టర్స్ అసోసియేషన్ నేతలు మండిపడ్డారు. ఈ మేరకు గురువారం స్థానిక గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టి 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు జాషువా మాట్లాడారు. గ్రామాల్లో క్రైస్తవ ప్రార్థనా మందిరాలను సర్వే చేయాలని, అలాగే వాటిని పడగొట్టాలని చంద్రబాబు మాట్లాడడం సరికాదన్నారు. ఈ అంశం పూర్తిగా క్రైస్తవులను అవమానించినట్లుగా భావిస్తున్నామన్నారు. అలాగే పాస్టర్లకు గౌరవ వేతనం 5,000 రూపాయలు ఎందుకు ఇవ్వాలని అడగడం బాధాకరమన్నారు. పూజారులకు ఇస్తున్నప్పుడు తమకిస్తే ఈ తప్పు ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని మతాలతో కలిసి స్వేచ్ఛగా జీవిస్తున్న తమపై మతం పేరుతో అవమానం చేయడం కడు శోచనీయమన్నారు. దళిత క్రైస్తవులంటే చంద్రబాబుకు చిన్నచూపు అన్న అంశం మరోసారి బట్టబయలైందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు జోష్ణ, రమేష్ ప్రసాద్, కిషోర్ కుమార్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. పాస్టర్స్కి ఎందుకు శాలరీస్ ఇస్తున్నారు?
గౌరవేత్తం ఎవరు డబ్బులు ఇస్తున్నారని మాట్లాడడం జరిగింది. అలాగే పాస్టర్స్ గ్రామంలో ఉన్న చర్చలను సర్వే చేసి రిజిస్ట్రేషన్ లేని చర్చలను తీసివేయాలని కూడా చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మతాలు ఈ దేశంలో ఉంది, ఇండియాలో ఉంది, కానీ మా క్రైస్తవుల మీదే ఎందుకు నీకు పోరాటము? క్రైస్తవుల మీద నీకు ఎందుకు ఈ బాధ? క్రైస్తవులు బాగుండడం నీకు నచ్చలేదా? క్రైస్తవులు జీతం చేసేది నీకు నచ్చలేదా? ముస్లింస్ తీస్తున్నారు సహోదరులు, హిందూ సహోదరులు తీస్తున్నారు, మేము తీస్తే నీకేమి బాధ అని ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఇట్లాగే మమ్మల్ని టార్చర్ చేసినావంటే ఖచ్చితంగా నువ్వు రాబోయే కాలంలో ఎమ్మెల్యే సీట్ కూడా గెలవని కూడా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు గుర్తించుకో, మా జోలికి వస్తే మాత్రం నీకు తగిన శిక్ష ఆ యేసు ప్రభు నీకు ఖచ్చితంగా ఇస్తాడని కూడా మా క్రైస్తవులు ఓటు ఒకే ఒక ఓటు కూడా నీకు పడదని తెలియజేస్తున్నాము. దయచేసి గుర్తించుకో, నువ్వు ఇప్పుడే మానకపోతే నువ్వు డిపాజిట్ కూడా ఎక్కడ కూడా రాదు. క్రైస్తవులు 35% క్రైస్తవులు ఉన్నారు, నువ్వు ఎదిరించినట్లయితే నీకు డిపాజిట్ కూడా రాదని తెలియజేస్తున్నారు. తిరుమల శ్రీవారిని సినీ నటి రుక్సాన్ తిల్లాన్ దర్శించుకున్నారు. గురువారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశ్వరచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల సినీ నటి రుక్సాన్ తిల్లాన్ మీడియాతో మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. జీవితాంతం ఆ దేవదేవుని ఆశీర్వాదం ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. సరిగమ మ్యూజిక్ బ్యానర్పై కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా, తాను కథానాయకిగా నటిస్తున్న దిల్రూబా చిత్రం త్వరలోనే విడుదల కానుందని అన్నారు. సీకే న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుడిపాల మండలంలో పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్. చిత్తూరు నగరంలో ముమ్మరంగా టీడీపీ ఎన్నికల ప్రచారం, స్టార్ క్యాంపెయినర్గా సీకే బాబు. చిత్తూరు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా సిఆర్ రాజన్ బాధ్యతల స్వీకరణ. జిల్లా అన్ని స్థానాల్లో టీడీపీ విజయ దుందుంబి మోగిస్తుంది, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి సీకే న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.